రాజకీయంగా చూసుకుంటే మీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కూడా ఒక వలయం ఏర్పడింది అంటున్నారు. ఇద్దరు ముగ్గురు అండి, వాళ్ళ వలయం ఏంటండి? ఎవరైనా వచ్చు, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ అవ్వకుండా ఒక వలయంగా ఏర్పడి కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా వెళ్లకుండా చూస్తున్నారని ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. అది డెఫినెట్గా అది వాస్తవమే, అది దాంట్లో ఏం అనుమానం లేదు. వాస్తవం కదా, వాస్తవమే. ఇవాళ ప్రభుత్వంలో కూడా చూసుకుంటే ఆడియో టేపులు వీడియో టేపులు రిలీజ్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళ మంత్రులు ఇది అవుతున్నాయి అంటే కాపు సామాజిక వర్గం వాళ్ళయ్యే లీక్ అవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు అంటే ఉన్న క్యాస్ట్లో ఎవరు ఎలాంటి పనులు చేస్తలేదని కదా అర్థం. ప్రస్తుతం మీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొడుకులపూడి చిన్నబాబు గారిని ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు? డెఫినెట్గా మేమంతా కలిసి అయితే పార్టీ ముందుకెళ్తుంది. డెఫినెట్గా మేము తీసుకెళ్తాం పార్టీని. వెస్ట్ గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెడతాం. రాసుకోండి, మీరు మళ్ళీ ఇంటర్వ్యూలో మీరే చెప్తారు. మెగా ఫ్యామిలీ, అది నాగేంద్రబాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళంతా ఒక సినిమాలు మాత్రమే సరిపోతారు, ఒక పొలిటికల్ రాజకీయంగా పనిచేయరు. రాజకీయంగా ఈరోజు 24 కాదు కదా 34 కూడా రాలేరు అంటున్నారు. అది వాస్తవం అంటారా? కొంతమంది ఏంటంటే ఏదో రకంగా అన్పాపులర్ చేయాలి పార్టీని, పార్టీని బలహీనపరచాలి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు.